సడోమా సోకిస్టిక్ ఎక్కడో విన్నట్లు మరెక్కడో చదివినట్లు అనిపిస్తుందా? కర్ణాటకలో జరిగిన హత్యలో హంతకుడి సాడిస్ట్ ప్రవర్తనలో పతాక స్థాయి సైకోయిజం. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి అంటూ వైద్య నిపుణులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఈ సడోమా సోకిస్టిక్ ప్రతివర్తిలోనే ఉన్న ఆ నిందితుడు అత్యంత ఘోరమైన అఘాయిత్యమే ఉండి మధ్యతరగతి జరిగిన 29 ఏళ్ల మహాలక్ష్మి హత్యోంధానానికి పరాకాష్ట. అవును, కర్ణాటకలోనే కాదు యావత్ దేశంలోనూ సంచలనం సృష్టించింది మహాలక్ష్మి హత్య. మామూలుగా చంపాలంటే ప్రాణాలు తీసేస్తారు, మహా అయితే కాళ్ళు చేతులు నరికి పడేస్తారు. కానీ మహాలక్ష్మి హత్య అలా కాదు. ఆమె శరీరాన్ని ఖండఖండాలుగా తెగి నరికాడు దుర్మార్గుడు. ఆమెతో పాటే ఉద్యోగం చేస్తున్న సహచరుడే ఈ ఘాతకానికి ఒడిగట్టడం సంచలనం రేకెత్తించగా, మహాలక్ష్మి శరీరాన్ని తెగ నరుకుతూ ఆ కిరాతకుడు పొందే ఆ పైశాచిక ఆనందానికి సడోమా సోకిస్టిక్ అని పేరు పెట్టారు వైద్య నిపుణులు. ఇది అత్యంత ప్రమాదకరమైన మనస్తత్వంగా సైకాలజిస్టులు చెబుతున్నారు. తాను ఇష్టపడుతున్న మహాలక్ష్మి మరొకరితో క్లోజ్గా మాట్లాడటాన్ని భరించలేకపోయిన ఆ సాడిస్ట్ ఫెలో ఆమెను శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆమె తలలోని 3 ముక్కలుగా బతలు కొట్టి ఆ సైకో ఆ 3 ముక్కలను మరో 18 ముక్కలుగా నరికాడు. ఆమె ప్రతి శరీర భాగాన్ని నరికే సమయంలో ఆ కిరాతకుడు పొందే సంతోషం తీవ్రాతి తీవ్రమైన నేర స్వభావంగా చెప్తున్న వైద్యులు చెప్తున్నారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఒంటరిగా ఉంటున్న మహాలక్ష్మి హత్యోంధాంతం విన్న ప్రజలు, చూసిన పోలీసులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు, అత్యంత విస్మయానికి లోనవుతున్నారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు దుండగుడి కోసం వెతుకుతున్నారు. ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న ప్రధాన నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండటంపై ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న పోలీసులు ఒడిశా పశ్చిమ బెంగాల్ సరిహద్దు సమీపంలో జాడ కోసం వెతుకుతున్నారు. మహాలక్ష్మిని చంపిన హంతకుడు ఓ సాడిస్ట్, ఓ సైకో కాదు కాదు అంతకుమించి అంటున్నారు వైద్య నిపుణులు. మహాలక్ష్మి తన నుంచి దూరమైన వేరే వారితో సన్నిహితంగా ఉంటుందని, అతనిలోని పగ రగిలింది, ఆ పగే సుడోకో సూకిస్టిక్ గా మారింది. అతడిని ఎంత త్వరగా అరెస్టు చేస్తే అంత మంచిదని, ఆలస్యం చేస్తే మరింత ప్రమాదకరంగా పరిగణించి ఇంకొకరిని ఇలానే చంపే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మహాలక్ష్మి శరీరాన్ని 59 ముక్కలుగా ఖండించి రీఫ్రిజిరేటర్లో దాచిపెట్టిన ఘటన విస్మయానికి గురిచేసింది. 2022 May 18 ఢిల్లీలో వెలుగుచూసిన శ్రద్ధా వాకర్ హత్య తరహాలో ఈ హత్యోదాంతం వెలుగుచూసింది. అదే తరహాలోనే జరిగిన ఈ నేరం ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంది. శ్రద్ధా వాకర్ హత్య అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 300 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రిడ్జ్లో దాదాపు 3 వారాల పాటు దాచిపెట్టాడు. శరీర భాగాలను ఒక్కొక్కటిగా నగరంలో పలు చోట్ల పడేశాడు. కర్ణాటకలో జరిగిన హత్యోదాంతం అంతగా ఘోరాతి ఘోర దారుణాతి దారుణం.